హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ గోంగూర చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, ఇవి రెండు మిక్సీకి వేసుకోవాలండి. తర్వాత చికెన్ బాగా కడిగి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. 1 కిలో చికెన్ తీసుకున్న తర్వాత చికెను, దానికి కావాల్సిన తర్వాత చికెను, గోంగూర, ధనియాల పొడి, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కారం, తర్వాత కారం మీకు ఇష్టం వచ్చినంత వేసుకోండి. మీరు కారం తినే పని అయితే ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. ఆయిలు, పుదీనా, పచ్చిమిరపాకు, కరివేపాకు, ఆనియన్ కొన్ని ఫ్రై కోసం, టమోటో, కొత్తిమీర. తర్వాత ఇప్పుడు పొయ్యిలో చేసుకుందాం అనుకున్నామండి, అందుకని పొయ్యి వెలిగిస్తున్నా నేను. పొయ్యి వెలిగించిన తర్వాత చికెన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పొయ్యి వెలుక్కున్నది. వెలుక్కున్న తర్వాత ఇప్పుడు బాండ్లీ పెట్టుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసుకోవాలా. గోంగూర చికెన్ కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. అయితే ఆయిల్ తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ వేసుకోండి, పర్వాలేదు. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఆనియన్స్ వేయాలి ఫస్ట్, అంటే ఎర్రగడ్డలు వేయాలా. ఎర్రగడ్డలు వేసిన అవి కొంచెంసేపు ఫ్రై అవ్వాలా. ఎర్రగడ్డలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, అది కారం మీకు ఎక్కువ ఇష్టం అంటే కొంచెం కారం వేసుకోండి, కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి, లేదా తక్కువ వేసుకోండి. ఎందుకంటే తర్వాత కారం కూడా వేస్తాం కదా, కాబట్టి మేము కొంచెం ఎక్కువ కారం తింటాం కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అది మీ ఇష్టం. కారం తక్కువ తినే పని అయితే కొంచెం తక్కువగా ఒకటితోనే సరిపెట్టుకోండి. అవి బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 2 రెబ్బలు కరివేపాకు వేసి, ఆ తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. అది పచ్చి వాసన రానే రాకూడదు. అది బాగా ఫ్రై అయిన తర్వాతనే తర్వాత ప్రాసెస్ లేకపోవాల అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇంట్లో ఏమంటే పొయ్యిలో కదండి, కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ బాగా ఫ్రై అవుతూ ఉంది. ఇక్కడ అయిపోవచ్చింది, ఫ్రై అయిందండి ఇక్కడ. తర్వాత టమోటాలు వేయాలి. టమోటాలు వేయాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమోటాలు మాత్రం, ఎందుకంటే అవి తొందరగా మగ్గాలి కదా. చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల చికెన్ బాగా మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. తర్వాత కొంచెం పసుపు పొడి అప్పుడే వేసుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసిన తర్వాత పసుపు పొడి వేస్తాం కదా, తర్వాత కొంచెం ఉప్పు వేసినామనుకోండి టమాటా బాగా మెత్తగా మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు టమాటా తొందరగా మగ్గుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా మగ్గిన తర్వాత చికెన్ ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలండి, లేకుంటే అది కొంచెం నీసు వాసనలాగా వస్తుంది. చికెన్ వేసి బాగా ఆ ఉప్పు, పసుపు, మనం వేసిన మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలపాలన్నమాట. బాగా కలిపి దాన్ని సిమ్లోనే ఉడికించాలండి. ఎప్పుడు హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకున్నట్టయితే చికెన్కు ఉప్పు, కారం అంతా మసాలా సరిగ్గా పడదు. కాబట్టి ఎప్పుడు కూడా చికెన్ సిమ్లోనే పెట్టుకోండి. చికెన్ సిమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత బాగా ఉడుకుతుంది. తర్వాత కారం, ధనియాల పొడి, ఇవి రెండు, అది కూడా మీ ఛాయిస్ అండి. మీకు ఎంత అవసరమైతే అంతే. ఎక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వేయండి ధనియాల పొడి, లేదంటే తక్కువ గ్రేవీ కావాలంటే కొంచెం లైట్గా వేసినా సరిపోతుంది. వేసిన ఒక 10 నిమిషాల తర్వాత గోంగూర వేయాలి. ఈ గోంగూర వేసిన తర్వాత కంపల్సరీ మూత వేసి చాలాసేపు సిమ్లోనే ఉడికించాలండి. హైలో ఎప్పుడు కూడా గోంగూర వేసిన తర్వాత హైలో ఉడికించకూడదు. సిమ్లో పెట్టినారంటే బాగా మగ్గుతుంది, మనకి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అన్నమాట సిమ్లో పెట్టి ఉడికించామంటే. దీన్ని ఒక కనీసం ఒక 10 నిమిషాల తర్వాత ఇలాగ వస్తుంది. ఈ ఇలాగ వచ్చిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. దీని తర్వాత గరం మసాలా మీకు
అవసరం కావాలనిపిస్తేనే వేసుకోండి, ఇది కూడా ఆప్షనల్. గరం మసాలా నాకైతే కావాలనిపిస్తుంది కాబట్టి నేను గరం మసాలా వేశాను, అది మీ ఇష్టం. గరం మసాలా కావాలంటేనే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఇప్పుడు చికెన్ ప్రిపేర్ అయిపోయినట్లేండి, లాస్ట్లో దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకునేసి మీరు దించుకోవడమే అంతే. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా వచ్చిందో ట్రై చేసిన తర్వాత నాకు